రాజకీయ అనుభవం చంద్రబాబు, అందుకని పరిపాలనా దక్షుడు అన్నటువంటి ఉద్దేశంతోనే అధికారం ఇచ్చారు. పోలవరం విషయంలో, హోదా విషయంలో 29 సార్లు తిరిగానని ఆ సందర్భంలో ఏం చెప్పారా లేదా అన్నది ఇవన్నీ పక్కన పెట్టారు. పోలవరం అది మర్చిపోయాం కూడా మనం. కాబట్టి ఆయన చెప్పిందే నిజమని నమ్ముదాం, తెలుగుదేశం పార్టీ చెప్పిందే నిజమని కూడా నమ్ముదాం. ఇక్కడ రాయితీలకు సంబంధించి పోలవరం మనకి ఇప్పటికి కూడా గుర్తుంటున్నటువంటి అంశం, ఎందుకంటే ప్రతి సోమవారం స్వయంగా చంద్రబాబు నాయుడే సమీక్షిస్తారు. 55% పనులు పూర్తయిపోయినాయి అన్నటువంటిది ప్రభుత్వమే లెక్క చెప్తూ వచ్చినటువంటిది. దాంట్లో అద్భుతంగా జరిగిపోతుంది. దాదాపుగా 40-50 సార్లు చంద్రబాబు నాయుడు స్వయంగా విజిట్ చేయడం కానీ లేకపోతే కూర్చుని సమీక్ష కానీ అధికారుల దగ్గరికి వెళ్ళడం కానీ, ఈవెన్ అదుగుదుగుదుగు పోలవరం అదే పూర్తయింది, ఇది మేమే సాధించామని చెప్పి ఊరు వాడ కార్లు లారీలు బస్సులు పెట్టి తీసుకెళ్లి అక్కడ వాళ్ళకి చూపెట్టడానికి 25 కోట్ల రూపాయల ఖర్చు కానీ చేస్తున్నాం. ఇదంతా అద్భుతంగా జరుగుతుందని అందరికీ చెప్తున్నాం. ఇప్పుడు పాపం కొంతమేర చదువుకున్నటువంటి వాళ్ళకి లేదా కొద్దిగా అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి కాగ్ నివేదిక, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చినటువంటి నివేదిక చూస్తే అసలు నిజం బయటపడుతుంది. 50% పనులు కాదు, 30% పనులే పూర్తయినాయి అన్నటువంటిది. మరొకటి, ఎవరైనా సరే పని నువ్వు టైంకి చేయరా, చేస్తే నీకు బోనస్ ఇస్తామని చెప్తారు. ఇది పని వేగంగా పూర్తి చేయడం. పూర్తి చెయ్యకపోయినా 1853 కోట్ల రూపాయలు బోనస్ ఇచ్చేశారట. అంటే ప్రోత్సాహక బహుమతిని పని చెయ్యనోడికి ఇచ్చామన్నమాట. ఇది కాగ్గు తేల్చినటువంటి లెక్క. పోలవరం ప్రధాన డ్యామ్కి సంబంధించినటువంటి రకరకాలైన 4054 కోట్ల ఒప్పంద విలువతో ట్రాన్స్ట్రైజ్ ఏఎన్సీ యుఎస్ సంయుక్తంగా సంస్థకు అప్పగించినటువంటి పనులు 2018 మార్చి కల్లా పూర్తి చేయాలి. ఇది లెక్క. అది పూర్తి కాకుండానే పూర్తయిపోయిందని ఆంధ్ర ప్రజలందరూ నమ్ముతున్నారు. దానికి కారణం ఏంటంటే మంత్రులతో కానీ ప్రభుత్వం కానీ చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు కాగ్ చెప్పింది అక్కడేం పూర్తి కాలేదన్నటువంటి విషయాన్ని. అది కాకుండా ప్రాజెక్టు నివేదిక అంతా లోపాలమయంగా ఉందని, అసలు ఎలాంటి సిస్టమ్ కూడా ఇక్కడ డిపిఆర్ని సమర్పించితే లోపాలని సవరించమని చెప్పి కేంద్ర జల సంఘం ఆమోదం పొందమంటే, అది ఆమోదం పొందడానికి 2005 నుంచి 4 ఏళ్లు పట్టినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ చూస్తుంటే బోలెడన్ని లోపాలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. అసలు ఇంతవరకు ముంపు ప్రాంతాలకు సంబంధించినటువంటి తుది నివేదిక తయారు చేయలేదు. దాంట్లో గ్రామాలకు సంబంధించి ఒక క్లారిటీ లేదు, పనులకు సంబంధించి క్లారిటీ లేదు. అసలు ఈ నాణ్యత నియంత్రణ ఇచ్చేటువంటి వ్యవస్థ అంటే కంట్రోలింగ్ వ్యవస్థ ఏది అని ప్రశ్నించింది. అవి ఏమీ కూడా ఇక్కడ లెక్కల్లో చెప్పట్లేదు. టెండర్లలో ఆలస్యం వల్ల 2331 కోట్ల రూపాయల అదనపు భారం పడిందని కూడా ఇక్కడ కాగ్ చెప్పింది. ఇది వాస్తవంగా బడ్జెట్ సందర్భంలోనే కాగ్ ఇచ్చినటువంటి నివేదిక, కానీ దాన్ని ఆ సందర్భంలో చర్చకి రానివ్వకుండా ఈ 3 నెలల నుంచి కూడా పోలవరం అద్భుతంగా జరుగుతుందన్న ప్రచారాన్ని శరవేగంగా తీసుకెళ్లి మళ్ళీ 2-3 సార్లు విజిట్లు చేసి అంతా పూర్తి చేసేసి కేంద్రం 2000 కోట్లు ఇవ్వట్లేదు అన్నటువంటి కారణం చూపెడుతూ మరొకసారి కేంద్రం మీద దుమ్మెత్తి పోసి ఆ తర్వాత అసెంబ్లీ సెషన్స్ ముగిపోతున్నటువంటి చిట్ట చివరి సెకండ్లో తీసుకొచ్చి కాగ్ నివేదికని అసెంబ్లీలో పెట్టారు. అంటే చర్చకి రానియకుండా, ఈవెన్ చర్చించడానికి కూడా అక్కడ వైసీపీ లేదు, బీజేపీనేమో మెమ్మెమ్మే అనే ఎమ్మెల్యేలు తప్పించి పవర్ఫుల్ ఎమ్మెల్యేలు లేనటువంటి పరిస్థితి. పర్యవసానం ఏం జరుగుతోంది పోలవరానికి సంబంధించి? ఇప్పుడు కాగ్ వ్యక్తం చేసినటువంటి వాటికి ఎవరు సమాధానం చెప్తారు? అట్లాంటిది ఏం లేదని వివరణ కూడా ఇచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో 2015 వరకు పోలవరం డ్యాం నిర్మించే పరిస్థితి లేదని చెప్పేసింది. అందుకే గుత్తేదారికి 1330 కోట్లు అదనంగా ఇచ్చేసామని కూడా చెప్పేసింది. అంటే ప్రోత్సాహక బహుమతి అది కట్టడం వీల్లేదు కాబట్టి ఇచ్చేసిందట. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వివరణ. దీంట్లో ఎవరికి వాళ్ళు ఎలా కావాలంటే అట్లా నమ్మచ్చు. ఏంటంటే తెలుగుదేశం అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు చంద్రబాబు అద్భుతంగా పనిచేస్తారని చెప్పేటువంటి వాళ్ళేమో అందులో చిన్న చిన్న లోపాలు సహజమని నమ్మచ్చు. అదే సందర్భంలో ఇన్ని లోపాలు ఎత్తి చూపెడుతున్నా కూడా నిద్రపోతున్నామా మనం అనేది మిగతా పక్షాలు మాట్లాడచ్చు. బట్ ఇక్కడ ప్రాక్టికల్గా మాత్రం జనం సొమ్ము హారతి కర్పూరంలో ఖర్చు పెట్టేస్తున్నారు, ప్రచారం మాత్రం వాస్తవ విరుద్ధంగా ఉందన్నది కాగ్ నివేదిక ద్వారా తెలియదు.